జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మాజీ సొసైటీ అధ్యక్షులు ఎలికే తాతారావు తెలియజేశారు। జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలకు శుక్రవారం శిక్షణకు వినియోగించే వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి శాంతి, ఏపీఓ ఎన్ సురేష్, టీచర్ సీతా మహాలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ నిర్వహించి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు శాంతి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు। భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కావూరి ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి జనశిక్షణ సంస్థన్ ఈ శ్రీనివాసపురంలో పైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి 25 మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ శిక్షణ కాలంలో కావాల్సినటువంటి మెటీరియల్ ని వాళ్ళకి అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా ఈ పాతిక మంది మహిళలకు వృత్తి విద్యతో పాటు వాళ్ళ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రకాల సామాజిక ఆర్థిక అంశాల మీద ఈ 3 నెలల కాలంలో అవగాహన కల్పించడం జరుగుతుంది। వీళ్ళు ఈ టైలరింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఏ బి సి ఓ గ్రేడుల్లో వాళ్ళకి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది। దీని ద్వారా వాళ్ళు ఉపాధి కార్యక్రమానికి ఉపయోగపడే విధంగా బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకోవడానికి కూడా ఈ సర్టిఫికెట్లు సహకరిస్తాయి। 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఐకేపీ యానిమేటర్స్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు। ఐకేపీ యానిమేటర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెనివెంటనే నిర్వర్తించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బర్ రాజపాల్ కుమార్, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెనిమర్తి రామ్ కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, యాకూబ్, పిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆ పార్టీ టౌన్ అధ్యక్షులు షేక్ ముస్తాఫా సిటీ న్యూస్ తో మాట్లాడారు। ఇందిరా క్రాంతి పథకం యానిమేటర్లో వారికి వేతనం ఇవ్వట్లేదని చెప్పేసి 2012 ఏప్రిల్లో మన నేరాధ్యక్ష చేసి సమ్మె చేయడం జరిగింది। ప్రభుత్వం వీళ్ళకి హామీ ఇస్తూ కనీస వేతనం ఇస్తాం, 1 లక్ష రూపాయలు బీమా వర్తింపజేస్తాం, మరి గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి ఆ రోజున మే 4, 2012 కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది। కానీ మరి సంవత్సరం దాటిపోయినా కానీ ఈ గుడ్డి దర్బారు గుడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వీరి చేత యానిమేటర్ల చేత ఫ్రీగా మరి సర్వీస్ చేయించుకుంటూ చాలా ఇబ్బందులు పాలు చేసుకుంటూ సమయపాలన కూడా పాటించకుండా ఎక్కువ సమయం వీళ్లతో పని చేయించడం జరుగుతుంది। మరి రోజున ఒక మహిళని మనం పొలం పనికి తీసుకెళ్తే 150 రూపాయలు రోజుకి మనం కూలిగా ఇచ్చే పరిస్థితి। మరి వీళ్ళంతా కూడా మరి పొద్దస్తమానం అవసరమైతే రాత్రి కూడా ఏమైనా పని ఉంటే పని చేసి ప్రభుత్వానికి బోళంతా సాయం చేసే పరిస్థితులు వీళ్ళు ఉంటే వీళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఉచితంగా పని చేయించేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నాం। కనీస వేతనాన్ని ఇప్పించి వీరి కోరికల్ని తీర్చవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। సిఐటియు ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు సెంటర్ నందు ప్రభుత్వ దిష్టి బొమ్మను యానిమేటర్స్ దగ్ధం చేశారు। యానిమేటర్ సమస్యను వెనివెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు। ఈ నెల 18వ తేదీన జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర సేవా కేంద్రం నందు 100 మల్లెపూలతో వెంకటేశ్వరకు అభిషేకం నిర్వహించనున్నట్లు ఆ సేవా కేంద్రం ఇన్ఛార్జ్ సత్యానంద్ తెలియజేశారు। అదేవిధంగా స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు। 3 కోట్ల లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంత్రం పఠిస్తున్నట్లు చెప్పారు। 100 మల్లెపూజ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా వెంకటేశ్వర సేవా కేంద్రం వద్దకు రావాలని ఆయన కోరారు। 18/5/2013 అనగా రేపు శనివారం స్వామివారికి, వలగముడి వెంకయ్య స్వామివారికి మరియు గురుదేవులు బైనబోయిన స్వామివారికి కలిపి 100 మల్లెల పూజా కార్యక్రమం ఈ ఆశ్రమంలో తలపెట్టి ఉన్నాము। ఉదయం 7 గంటలకి
వెంకయ్య స్వామి వారికి విశేష ద్రవ్యాలతో మరి అభిషేక కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవచ్చు అలాగే ఉదయం 9 గంటల నుండి స్వామి వారికి మరి లక్ష మల్లెల అర్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి వేద పండితులైన వారి ద్వారా ఈ కార్యక్రమం చేయబడుతున్నాం అలాగే మరి ఈ కార్యక్రమంలో ఈ లక్ష మల్లెల కార్యక్రమంలో భక్తులందరూ స్వయంగా పాల్గొనవచ్చు స్వామి యొక్క మరి సహస్రనామార్చనతో అర్చన చేసి ఆ పూలను మీ చేతుల మీదుగా స్వామివారికి మరియు గురుదేవులైన బైనబైన స్వామివారికి మీరు అభిషేకం చేయవచ్చు మరి ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకోరి ప్రార్థిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఎటువంటి రుసుము లేదు ఉచితంగా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవచ్చు అలాగే మధ్యాహ్నము 1 గంటల నుండి ఇక్కడ భజన కార్యక్రమం ఉన్నది అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఈ నిర్వహింపబడుతుంది కావున భక్తులందరికీ ఇదే మా ఆహ్వానము మండల కేంద్రమైన బొట్టాయిగూడెం పిహెచ్సి నందు గత నెల 21వ తేదీన అగ్ని ప్రమాదం సంభవించి రక్త పరీక్ష కేంద్రం దగ్ధమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాలేదు నిత్యం అనేక రోగాల బారిన పడుతూ గిరిజనులు ఈ వైద్యశాలకు వస్తుంటారు వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి రక్త పరీక్ష కేంద్రం అందుబాటులో లేకపోవడంతో అనేక అవస్థలకు గురవుతున్నారు దీంతో గత్యంతరం లేక ప్రైవేటుగా నిర్వహిస్తున్న రక్త పరీక్ష కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తుందంటూ గిరిపుత్రుల్లో ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా DMHO స్పందించి రక్త పరీక్ష కేంద్రం పునర్నిర్మాణం జరిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఏజెన్సీ మండలాల్లో ప్రధానమైన బొట్టాయిగూడెం పిహెచ్సికి రక్త పరీక్ష కేంద్రం ఆవశ్యకత గుర్తించాలని నాయకులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సర్కారీ వైద్యం పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి సహకరించాలని రోగాల బారిన పడుతున్న పేద గిరిజనులు వేడుకుంటున్నారు SSC ఫలితాల్లో విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అగ్రస్థాయి ఫలితాలు సాధించినట్లు స్కూల్ కరస్పాండెంట్ పి సతీష్ చంద్ తెలిపారు 158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9.8 గ్రేడ్ తో 6 విద్యార్థులు 9.7 గ్రేడ్ పైగా 21 మంది విద్యార్థులు ఉండగా 80 మంది విద్యార్థులు 9.0 పాయింట్లు సాధించారు ప్రతి ఇద్దరిలో ఒకరికి 9 పాయింట్స్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు సిహెచ్ శశాంక్ అక్షయ్ కుమార్ పి సాయి విరాట్ సిహెచ్ చైతన్య పి శివరామకృష్ణ యు ఉదయ్ కుమార్ ఎస్ సాయి కృష్ణలు తొలిసారిగా 9.8 గ్రేడ్ సాధించిన విద్యార్థులుగా నిలిచారు ఇటువంటి అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వి ప్రసన్నలక్ష్మి డైరెక్టర్స్ వి శ్రీనివాసరావు పి లక్ష్మీ సూర్య ప్రసన్నలు సిటీ న్యూస్తో అభినందనలు తెలిపారు నేడు ప్రకటించినటువంటి 2013 ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు మా స్కూల్ తరపు నుంచి హాజరైనటువంటి 158 మంది విద్యార్థులకు గాను 80 మంది విద్యార్థులకి 9 గ్రేడ్లు పైగా సాధించడం ఒక రికార్డు ఇది మన ఏరియాలోనే ప్రథమం అలానే 9.8 గ్రేడ్ సాధించిన విద్యార్థులు 6 ఉన్నారు 9.7 సాధించిన వాళ్ళు 15 మంది ఉన్నారు అట్లానే 9.5 సాధించిన వాడు 40 మందికి పైగా ఉండటం విశేషం ఇటువంటి అద్భుత విజయం సాధించారు అంతేకాకుండా పరీక్షకు హాజరైనటువంటి ప్రతి ఇద్దరిలో ఒక విద్యార్థి 9 గ్రేడ్గా పైగా సాధించడం అందులోనూ 80 మంది సాధించడం అనేది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి ఇటువంటి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు అలానే మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకి ముఖ్యంగా మనవి చేసుకునేది ఏంటంటే అతి తక్కువ ఫీజులతోటి సాధారణమైన విద్యార్థులతో మంచి ఫలితాలు సాధిస్తూ కార్పొరేట్ విద్యని తల్లిదండ్రులు ఇవాళ వేలం విరి ఎత్తే పరిస్థితుల్లో మా ప్రైవేటు విద్యా సంస్థలు అద్భుత ఫలితాలు సాధించేసి నగరంలోనూ అట్లానే అప్లాండ్ ఏరియాలోనూ ప్రముఖంగా మేము సాధించి అందరి దృష్టిలోనూ మంచి విద్యా సంస్థలుగా పేరు సాధించుకుంటున్నాం మేము మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం